గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్భవన్కు తరలివెళ్లారు. గవర్నర్ను కలిసి బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలకు గవర్నర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. అటు గవర్నర్ బడ్జెట్కు ఆమోదం తెలపలేదంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. న్యాయస్థానం సూచనతో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళదామని, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.